సిఎంటీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. మనం మన యొక్క సిఎంటీవీ ఛానల్ ద్వారా మనం మన ఊరు మన నాయకుడు అనే శీర్షిక కింద ఈ ప్రాంతంలో ఉండేటువంటి యొక్క ప్రముఖ నాయకులందరినీ కూడా మన సిఎంటీవీ ఛానల్ ద్వారా పరిచయం చేయడం అనేది దాదాపుగా మన యొక్క 6 మంత్స్లో మనం కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటి వరకు చాలామందిని కూడా డైనమిక్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, తర్వాత విద్యా సంఘాల వాళ్ళు కావచ్చు, తర్వాత మహిళా సంఘాల వాళ్ళు కావచ్చు, అనేక సంఘాలను కూడా మనం ఇంటర్వ్యూ చేసుకుంటూ వస్తున్నాం. సో ఇక్కడ మన ఊరు మన నాయకుడు సీసీ ఎందుకు ఏర్పాటు చేస్తున్నాం అంటే, నాయకుడిగా ఎలా సమాజంలోకి చలామణిలోకి వచ్చిండ్రు, తర్వాత ఫస్ట్ ఏ దశ నుంచి ఎట్లా లంచాలు ఎదుర్కొంటూ రావడం జరిగిందనే దానిపైన మేము దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు ఏంటంటే, మేము ఈ రామగుండం నియోజకవర్గం పరిధిలో ఉండే లీడర్స్ని దాదాపుగా పరిచయం చేయడం జరిగింది. ఫస్ట్ క్రేట్ గోస్ట్ అవర్స్ విజయ రామారావు సారే, ఎందుకంటే ఇప్పుడు పెద్దపల్లి నియోజకవర్గం అంటే పెద్దపల్లి నియోజకవర్గం అంటేనే ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఆ రోజు 294 ఎమ్మెల్యే నియోజకవర్గం ఉన్నప్పుడు కూడా పెద్దపల్లి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏ లీడర్ అయినా కూడా అనేక రంగాల్లో అన్ని రంగాల్లో ఆరితేరిన వాళ్ళు వచ్చేట వాళ్ళు ఉన్నారు. తర్వాత అక్కడ పరిస్థితి కూడా ఒక రకంగా ఉన్నది కాబట్టి అలాంటి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా చేసి ఆ ఏరియా గురించి ఆ పూర్తి అవగాహన ఉండే నాయకులు మన సిఎంటీవీ ఛానల్ స్టూడియోకి రావడం జరిగింది. వారికి మరొకసారి మనం స్వాగతం తెలియజేసుకుంటూ, అన్న నమస్కారం. అన్న, మీరు విజయ రమణారావుగా మీరు మీ యొక్క పరిచయం, తర్వాత మీ యొక్క విద్యాభ్యాసం, తర్వాత మీ యొక్క కుటుంబ పరిస్థితులు ఎట్లా ఈ స్థాయికి వచ్చిన దాని గురించి ఒకసారి పరిచయం చేస్తుందంటే ఏరియా పబ్లిక్ అంతా ప్రజలందరూ కూడా మీ యొక్క పరిచయాన్ని వింటుంటారు కాబట్టి దాని గురించి మీ యొక్క ఆలోచన విధానం తెలియజేయండి. మాది మొదటి నుండి కూడా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. మా ఫాదర్ దాదాపు 35 to 40 ఇయర్స్ సర్పంచ్, శివపల్లి గ్రామం. ఇక్కడ ఏ మండలం? ఎల్లియడ్ మండల్. తర్వాత నాకన్నా ముందు మా అన్న చింతకుంట సుధాకర్రావు సింగిల్ యూనిట్ చైర్మన్గా జూలపల్లి మండల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉండే, ఇప్పుడు ఎల్లియడ్ మండల్, అప్పుడు జూలపల్లి ఎల్లియడ్ రెండు మండలాలు కలిసి జూలపల్లి మండల్. ఆ తర్వాత మా అన్న 90లో చనిపోయిన తర్వాత నేను ప్రత్యక్ష రాజకీయాలకు రావడం జరిగింది. 90 నుండి 92 వరకు తెలియవత నాయకునిగా తెలుగుదేశం పార్టీలో, 92 నుండి 94 95 వరకు జూలపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, 95లో జేపీటీసీగా 2000 వరకు, 2001 నుండి 2004 వరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా, 2004-06 నుండి ఉమ్మడి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా, 2006-08 వరకు ఉమ్మడి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా, 8 నుండి 10 వరకు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా, 10 నుండి 2016 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. 2009లో తెలుగుదేశం పార్టీ రేబల్ అభ్యర్థిగా శాసనసభకు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నిక కావడం జరిగింది. ఓకే అన్నగారు, అంటే మీరు విద్యార్థి దశ నుండి అంటే మీ కుటుంబమే రాజకీయ కుటుంబం కాబట్టి, మీరు ఎటువైపు అంటే ఎడ్యుకేషన్ వైపు కాన్సంట్రేట్ చేయకుండా జాబ్ వైపు కాన్సంట్రేట్ చేయకుండా ఇదే ఈ రాజకీయాల్లోకి వచ్చేసారు కదా? నేను ఇంటర్ వరకు చదువుకున్నా. ఓకే. 5th వరకు రూపనాయపేట ఓదెల మండల్, 6th 7th పుతకపల్లి ఓదెల మండల్, 8th కరీంనగర్, 9th 10th ఇంటరు సుల్తానాబాద్ చదువుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ 88 to 90 వరకు గోదావరికన్న సింగర్ యూనిట్లో కాంట్రాక్టర్ పనిచేసిన, మా అన్న ఎక్స్పైర్ అయిన తర్వాత 90లో ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడం జరిగింది. సరే, ఒకటి నుంచి రాజకీయాల పట్ల ఐడియా ఉన్నా, రాజకీయాల పట్ల మక్కువ ఉన్నా, సరే మా అన్న రాజకీయాలు ఉన్నాయి కాబట్టి నాకు అప్పుడు అవసరం పడలే, సరే ఎవరో ఉన్న రాజకీయాలు ఉన్నారు కాబట్టి తను వెళ్ళిన తర్వాత తన వారసులో నేను రాజకీయాలు రావడం జరిగింది. అంటే మీ ప్రస్థానం స్టార్టింగ్ నుంచి వెళ్ళి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి ఎంటర్ అయ్యింది మీరు? తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి స్టార్టింగ్ నుంచి నాకు రాజకీయాలు తెలిసినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తప్ప మొన్నటి వరకు అంటే ఒక 9 మంత్స్ వరకు కూడా నాకు వేరే రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఓకే అన్నగారు, మరి అంతకుముందు జాతీయ పార్టీలు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది కదా, అటువైపు ఆ పార్టీల వైపు వెళ్ళాలనే ఆలోచన మీకు ఎందుకు రాలే? అంటే గతంలో కూడా మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది. అది ఎన్టీ రామారావు గారు
అప్పుడు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఉన్నటువంటి అభిమానంతో అప్పుడే తెలుగుదేశం పార్టీ ఒక యువతకు అవకాశం ఇవ్వడం, రాజకీయాలలో కొత్త వారికి తీసుకురావడం, దాంతో అప్పుడు మేమంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఆకర్షితమై స్టార్టింగ్కి వెళ్ళాడు. చిన్న మామూలు అప్పుడు ఓటు స్టార్టింగ్ నుంచి కూడా మేము తెలుగుదేశం పార్టీకి నాకంటే నాకు ఫస్ట్ ఓటు వచ్చింది అప్పటి నుండి నేను తెలుగుదేశం పార్టీ నుంచే ఇది ఆ పార్టీ కార్యకర్తగా కొనసాగడం జరిగింది. నాకన్నా ముందు మా అన్న 83కి వెళ్ళి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కూడా చింతకుంట సుధాకర్రావు అని మా అన్న ఉండే జూలపల్లి మండల పార్టీ అధ్యక్షుడు ఎలియర్ సింగిల్ యూనిట్ చైర్మన్గా తను కూడా ఉండే. మా నాన్నగారు గోవిందరావు గారు మాకన్నా ముందు అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కన్నా ముందు తను కాంగ్రెస్ పార్టీలో ఉండే. కానీ మేము మా అన్న నేను మాత్రం దాదాపు ఉన్నటి వరకు అంటే 34-35 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. అంటే తెలుగుదేశం పార్టీ అంటే మీరు ఎన్టీఆర్ అభిమానిగా ఉండి అదే అభిమానంతో తెలుగుదేశం పార్టీ నుంచి అలా చేసుకుంటూ రావడం జరుగుతుంది. సో అన్నగారు, ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ప్రజాప్రతినిధిగా ఎప్పుడు ఎక్కడ ఏ పార్టీ ఏ పదవిలోకి మీరు ఎలక్ట్ అయ్యారు ఫస్ట్? 95 మార్చిలో జూలపల్లి మండల జడ్పీటీసీగా ఎన్నిక కావడం జరిగింది. అంటే ఇప్పుడు ఎలియడ్ జూలపల్లి, అప్పుడు ఒకటే జూలపల్లి మండలం 2000 వరకు. ఆ తర్వాత మామూలుగా తెలుగుదేశం పార్టీ నాయకునిగా పార్టీ కార్యక్రమాలు తీసుకొని పనిచేయడం 2009లో పెద్దపల్లి నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నిక అవ్వడం జరిగింది. ఓకే అన్న, అయితే ఇప్పుడు మీరు మామూలుగా తెలుగు యువత తర్వాత వీటన్నీ పార్టీలు చేశారు కదా, తెలుగు యువత యూత్ వింగ్లో ఉన్నప్పుడు మీరు హ్యాపీ ఫీల్ అయినరా, జడ్పీటీసీగా ఉన్నప్పుడు చేసే పనులు హ్యాపీ ఫీల్ అయినా మీరు? అంటే వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో ఉన్న అంటే ఆ టైంలో తెలంగాణ ఉద్యమం వచ్చే వారు కూడా తెలుగుదేశం పార్టీలో ఏ కార్యక్రమం చేసినా హ్యాపీగానే ఫీల్ అయినాం. ఏ రోజు కూడా మా పార్టీ పరంగా కానీ ఏ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది రాలే. అంటే రాజకీయాలలో పదవి ఉంటేనే మనం సేవ చేస్తాం అనేది లేదు, పదవి ఉన్నా పదవి లేకున్నా అంటే ఒక పార్టీ కార్యకర్తగా పార్టీ నాయకునిగా ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ఈరోజు వరకు కూడా ప్రజలకు సర్వీస్ చేసేటువంటి విషయంలో ఈరోజు వరకు కూడా సంతృప్తిని ఉన్నాం. ఓకే, అంటే ఇప్పుడు మీరు మనం ప్రజాప్రతినిధిగా ఉన్న రెస్పాన్సిబిలిటీస్ వేరుంటాయి, మామూలుగా పార్టీ నుంచి తీసుకొచ్చుకున్నటువంటి పదవులకు వచ్చేటివి వేరుంటాయి. అందుకే నేను మిమ్మల్ని అడిగింది ఏంటంటే ఆ పార్టీ పదవులు ఇచ్చినప్పుడు ఉన్నటువంటి ఫీలింగ్ కంటే ప్రజాప్రతినిధి ఫీలింగ్ ఎలా ఉండే దాని గురించి పోల్చుకోవడానికి. అంటే నాకు జడ్పీటీస్ 5 ఏళ్ళున్నా, ఎమ్మెల్యే 5 ఏళ్ళున్నా, సరే పార్టీ నాయకుడిగా కూడా మొన్నటి వరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు దాదాపు 7 సంవత్సరాలు కొనసాగిన నాకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం వరకు మనం ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథం మనకు ఉన్నప్పుడు ప్రజాప్రతినిధిగా ఉన్నా ప్రజాప్రతినిధి లేకుండా పార్టీ ప్రతినిధిగా ఉన్నా సేవ చేసే అటువంటి అవకాశం ఉంటుంది, సేవ చేసడానికి వెసులుబాటు ఉంటుంది. అట్లయినా ఇట్లా రెండింటి ద్వారా కూడా మనం నేనైతే సంతృప్తి పొందిన నాకు అట్లా పెద్ద బ్రహ్మాండంగా చేసినా ఇట్లా బ్రహ్మాండంగా చేయలేనట్టు అయితే నాకు ఎప్పుడు అనిపించలేదు. అంటే కామన్గా సరే నాకు ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి ఒక యంగ్స్టార్గా ఉన్నప్పుడు తెలుగు యువత జిల్లా స్థానంలో అధ్యక్షులుగా మీరు కొనసాగండి కదా, యూత్ని ఎట్లా మీరు మొబిలైజ్ చేసినప్పుడు? అంటే మొదటి నుంచి కూడా నాకు ఈ రోజు కూడా యూత్తో అటాచ్మెంట్ ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు నవ స్టిల్ ఈరోజు ఇప్పటి వరకు కూడా మొదటి నుండి కూడా నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుండి ఈ 27-28 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా యూత్తో ఎక్కడ కూడా గ్యాప్ లేదు. అంటే ఇలా గ్రామాలలో ముఖ్యంగా ఏంటంటే యూత్ ఏంటంటే వాళ్ళకి వేరే ఆలోచనే ఉండదు, వాళ్ళకి కావాల్సిందల్లా మనకు మంచి చేసి తర్వాత ఆనెస్ట్గా ఉండి మన కోసం తప్పించి మన కోసం పనిచేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడిని వాళ్ళు కోరుకుంటారు. తర్వాత మనకు కూడా గ్రామాలలో ఏంటంటే వాళ్ళకు ఏది వాళ్ళకి ఆశ అనేది ఉండేది, అంటే ఇది కావాలి నాకు ఖచ్చితంగా అనేటువంటి ఆశ ఉండేది వాళ్ళకి. సరే వాళ్ళు ఏదైనా ఒక కార్యక్రమాన్ని గ్రామంలో కోరుకున్నప్పుడు లేకుంటే చిన్న చిన్న కార్యక్రమాలు వాళ్ళకి కావాలనుకున్నప్పుడు మనం వాళ్ళకు కావాల్సినటువంటి పనులను ప్రభుత్వం ద్వారానో లేకుంటే అధికారుల ద్వారానో చేసి పెట్టి వాళ్ళకి సన్నిహితంగా ఉంటే వాళ్ళు 100% ఆనెస్ట్గా మనకు మళ్ళీ పనిచేస్తారు, గతంలో చేసినారు ఇప్పుడు చేస్తారు. అంటే ఇలాంటి కర్మశం లేకుంటే ఉన్నటువంటి వాళ్ళే యూత్. ఓకే, సో అంటే ఇప్పుడు ఆ యూత్ను మలుచుకోవడం లోపల యూత్ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మీ యొక్క యాక్టివిటీస్ని తీసుకెళ్ళారు. ఓకే అన్న, మరి మీరు అప్పుడు ఫస్ట్ తెలుగు యువత ఉన్నప్పుడు తర్వాత ఉన్నప్పుడు కూడా అప్పుడు రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే కదా, మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మీ ఈ యూత్ కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా తీసుకురావడం లోపల మీరు ఎట్లా ఫైట్ చేశారు, ఏమేమి ఫైట్ చేసినప్పుడు?
2009 నుండి 14 వరకు నేను ఎమ్మెల్యే ఉన్నా. ఎమ్మెల్యే ఉన్నప్పుడు దానికన్నా ముందు కూడా నేను 2004లో తెలుగుదేశం ప్రభుత్వం లేదు. 2004 నుండి 2009 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం లేదు. మనం అధికారంలో ఉంటే ఒక తీరు పనిచేయగలుగుతాం. ప్రజాప్రతినిధి ఉంటే, ప్రజాప్రతినిధి లేనప్పుడు ఇంకో తీరు పనిచేయగలుగుతాం. రెండుంటే రాజకీయాలలో అధికారం ఉన్నప్పుడు ప్రజలు కానీ తర్వాత మన వెన్నంటి ఉన్నటువంటి క్యాడర్ కానీ మన అనుచరులు కానీ మన నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అంటే ప్రజాప్రతినిధి ఉన్నాయా మాకు ఏదైనా చేయాలన్నటువంటి ఒక దృక్పథం ఉంటుంది. తర్వాత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకెక్కువ ఇది ఆలోచన కానీ ఆశ కానీ మా నాయకుడు ఖచ్చితంగా చేయాలన్నటువంటిది ఎక్కువ ఫోర్స్ ఉంటుంది. సరే ప్రతిపక్షం ఉన్నప్పుడు యూత్ కావచ్చు ప్రజలు కావచ్చు మన మీద ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈ నాయకుడు ప్రజల కోసం కొట్లాడుతున్నా లేదా అధికార పక్షం మీద పోరాటం చేస్తున్నా లేదా ఇంతవరకు మా గురించి ఫైట్ చేస్తున్నా అనేది ప్రజలు కావచ్చు యూత్ కావచ్చు అన్ని వర్గాల ప్రజలు ఎప్పుడు నాయకుడిని గమనిస్తూ ఉంటారు. గమనించినప్పుడు సరే మనకు ఆ అధికార పక్షాన్ని మీద ఎప్పుడైతే వాళ్ళకు విసుగు చెందినప్పుడు వాళ్ళకు మనం దగ్గర ఉంటే మన దగ్గరికి వస్తారు. మామూలుగా జనరల్ ఏంటంటే ఇప్పుడు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి యొక్క నియోజకవర్గంలో దాదాపుగా 40% నక్సలిజం తర్వాత మావోయిస్టు ఏరియా ఉండేదా ఆ ఏరియా లోపల మీ యాక్టివిటీస్ అక్కడ యూత్ ఎట్లా మీరు అటువైపు ఉండకుండా మీ వైపు ఉండడానికి ఏం ప్రయత్నం చేసిన ఎట్లా చేసిన అక్కడ? ఇప్పుడైతే అటువంటిది ఏం లేదు. అప్పుడు మీరు ఇప్పుడు ఉన్నప్పుడు సరే ఏ రోజు కూడా మేము కింద ఉన్నటువంటి మిలిటెంట్లకు కావచ్చు లేకుంటే సానుభూతి పరులకు కావచ్చు సరే వాళ్ళందరికీ కూడా అండగా ఉన్నాం. సరే వాళ్ళు కొంతమంది మన మిలిటెంట్ల సానుభూతి పరుల తెలియదు, వాళ్ళని అప్పుడప్పుడు పోలీసులు టచ్ చేసినప్పుడు వాళ్ళకు తోడుగా ఉన్నాం. వాళ్ళ సాధ్యమైనంత వరకు పోలీసు నుండి రక్షణగా ఉన్నాం, పోలీసు నుండి కాపాడిన వాళ్ళను. దాంతో వాళ్ళకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా వాళ్ళు విన్నట్టుండి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసారని ప్రయత్నం చేసినాం. కాబట్టి వాళ్లకు మాకు మొదటి నుంచి కూడా గ్రామాల్లో యూత్ కానీ తర్వాత క్యాడర్ కానీ మా మీద ఒక విశ్వాసం ఉంది. అలాంటప్పుడు మీరు అప్పుడు అధికారం అంటే అది రాష్ట్రంలో అధికారం లేదు పార్టీ పోలీస్ వ్యవస్థ అంతా కూడా వాళ్ళ కాంగ్రెస్ వైపు ఉండేది. అలాంటప్పుడు మీరు అటువైపు పోతే సానుభూతిని చూసుకుంటూ వాళ్ళ యొక్క ఇబ్బంది కష్టసుఖాలు తెలుసుకున్నప్పుడు చట్టపరమైన చర్యలకు ఏమైనా మీరు గురయ్యారు? మీపైన ఏమైనా ఆంక్షలు లాంటివి ఏమైనా పెట్టినారు అప్పుడు? ఎప్పుడు ఇదివరకైతే నాకు 25 ఏళ్ళ నుంచి రాజకీయాలు అన్నారు, నేను రాజకీయాలకు వచ్చి కానీ నాకైతే ఎప్పుడు అటువంటిది ఇప్పటివరకు ఎదురుగాలే పోలీసుల నుంచి ఆంక్షలకు ఎప్పుడు మిమ్మల్ని గురి చేసిన సందర్భం లేదు. సరే మాకున్నటువంటి పరిచయాలతో మాకున్నటువంటి సంబంధాలతో సరే ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది కాకుండా చూసేటువంటి ప్రయత్నం చేసినాం. 100% సక్సెస్. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు మీరు పెద్దపల్లి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా మీరు పోటీ చేశారు, ఇంతకుముందు మీ పరిచయం చెప్పారు కదా, మీరు ఇవన్నీ చేసుకుంటూ వచ్చినప్పుడు అధిష్టానం మీకు ఎందుకు డైరెక్ట్ టికెట్ ఇవ్వలేదు? అప్పుడు మహాకూటమి అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. సరే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా నా కోసం ప్రత్యేకంగా ఈ సీట్ కావాలని చెప్పి అడిగినప్పుడు కూడా వాళ్ళు లాస్ట్ మూమెంట్ దాకా ఇవ్వలేకపోయారు. అయినా కూడా పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. సరే పార్టీ నేను సస్పెండ్ చేసిన గుర్తు సైకిల్ గుర్తు ఇచ్చింది. తర్వాత క్యాడర్ అంతా నాకు వెన్నంటి ఉన్నది. సరే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కూడా నాకు పార్టీ ఎక్కడ అప్పుడు ఏం అన్యాయం చేయలేదు. 2009లో అందుకని దాదాపు 24,000 మ్యాట్తోని అప్పుడు అధికార పార్టీ అభ్యర్థులు వేయడం జరిగింది. ఓకే సార్. సో అంటే ఇప్పుడు మీరు ఈ అంటే మీరు ఖచ్చితంగా మనం అడగంలో అంటే మీరు చేసిన మంచి పనులే 2009లో జరిగిన ఎన్నికల్లో మీ గెలుపుకు కారణాలని చెప్పేసి మీరు అంటున్నారు అంతే కదా? సో అప్పటి నుంచి వెళ్ళి మీరు 5 ఇయర్స్ చేసుకుంటూ వచ్చారు కదా, ఆ ఫైవ్ ఇయర్స్ పరిణామంలో అప్పుడు కూడా మళ్ళీ మీకు అధికారంలో మీ పార్టీ లేదు, ప్రతిపక్షం అంటే అక్కడ ప్రతిపక్షం ఉంది కదా సార్ రాష్ట్రంలో, అప్పుడు మీరు పనిచేయడం లోపల ప్రభుత్వానికి మీకు మధ్యలో జరిగిన వాటిని ప్రజల్లోకి ఎట్లా తీసుకొచ్చారు, ఎట్లా మీరు ప్రజలతో ఇంకా మమేకంగా దగ్గరైన మీరు? 2009 డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన వచ్చింది. డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన నుంచి 2014 పార్లమెంట్లో బిల్లు పెట్టే వారు కూడా ప్రజల మెయిన్ కాన్సెప్ట్ అంతా తెలంగాణ అంశం మీద ఉండేది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు ప్రత్యేకమైన పరిస్థితి మీకు ఆ విషయం అంతా తెలుసు. అటువంటి పరిస్థితులలో మమ్మల్ని అన్ని రకాల ఇబ్బంది పెట్టి అన్ని రకాల ఇబ్బందులకు గురి చేసి మాకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ
తెలంగాణకు వ్యతిరేక పార్టీ, మీరు ఆ పార్టీలో ఉండొద్దని చెప్పి ఎన్ని రకాల ఒత్తిళ్ళు వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలు కొనసాగకుంటేనే మా నియోజకవర్గ ప్రజలకు ఏదైతే సాగునీరు కానీ రైతులకు సంబంధించి రైతులకు సంబంధించిన మౌలిక విషయాల సంబంధించి కానీ ఇవన్నిటి మీద ఎక్కడ కూడా రాజీ లేని పోరాటం చేసినాం. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మా నియోజకవర్గానికి అవసరం ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలను చేసుకున్నాం. ప్రజలకు కానీ రైతులకు కానీ 24 గంటలు నేను ప్రజాప్రతినిధిగా శాసనసభ్యుని అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా చూసేటువంటి ప్రయత్నం చేసినాం. అందులో 100కు 100% సక్సెస్ అయినా. ఓకే సార్, మీరు అప్పుడంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ టీఆర్ఎస్ అని తెలంగాణ రాష్ట్ర సమితి, తర్వాత ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పేసి అన్నప్పుడు మీరు ఉమ్మడి రాష్ట్రంగా విడిపోవద్దని చెప్పేసి మీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అన్నప్పుడు మీరు ఎప్పుడన్నా ఈ విషయం లోపల అధ్యక్షుని తీసుకెళ్ళి దీన్ని మీరు డిస్కస్ చేసినరా? అంటే వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు అంతకుముందే 2009 ఎన్నికల కన్నా ముందే ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో భాగంగా కొత్తకపల్లిలో మరోసారి లేఖ ఇవ్వాలని జేసీ అప్పున్నటువంటి జేసీ అంటే తిరిగి రెండోసారి లేఖ ఇవ్వడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలంగాణ వ్యతిరేకంగా లేరు వాస్తవానికి. అంటే నేను ఒక దగ్గర ఉండి చూసిన వ్యక్తి అంటా ఉన్నా, కాకపోతే నాయకుడు ఆంధ్ర కాబట్టి పార్టీ కూడా ఇది తెలుగుదేశం పార్టీ నాయకుడే, దాని నాయకుడే ఆంధ్ర కాబట్టి దానికి ఒక ముద్ర వేసి, ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అంటే బీసీలలో కావచ్చు కొన్ని వర్గాలలో ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని గూడు కట్టుకున్నటువంటి పార్టీ కాబట్టి దాని మీద ఒక ముద్ర వేసేటువంటి ప్రయత్నం అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు చేశారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు. దాంతో తెలుగుదేశం పార్టీ వీక్ చేయాలి తప్ప వాస్తవానికి చంద్రబాబు నాయుడు వ్యతిరేకం కాదు, తెలుగుదేశం వ్యతిరేకం కాదు తెలంగాణ. తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు సార్ ఎందుకు మరి అప్పుడు తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడం లోపల పార్లమెంట్ లోపల ఎంపీలను ఫోర్స్ చేయలేదు? అంటే మీ ఆలోచన ప్రకారంగా ఎందుకు ఇక్కడ నుంచి ఫోర్స్ చేయాలి అక్కడ? అంటే రెండు దిక్కుల తెలంగాణ ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఇవాళ రెండు ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ కాపాడుకునేటువంటి ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోయారు. అదే ఇప్పుడు నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సోనియా గాంధీ గారు ఒక పక్క పార్టీని వదులుకొని, అంటే 25 పార్లమెంట్ సీట్లు ఉన్నటువంటి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని వదులుకొని 17 పార్లమెంట్ సీట్లు ఉన్న కాడ తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి ఇచ్చినప్పుడు కూడా ఇవాళ ఒక పక్క పార్టీని ఆపాడుకోలేకపోయారు ఇది సోనియా గాంధీ గారు. అదే తెలుగుదేశం పార్టీ ఇక్కడ కూడా 15 అసెంబ్లీ సీట్లు వచ్చినాయి, ఒక పార్లమెంట్ సీట్ గెలిచింది. అదే ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీకి ఒక సీట్ రాలి, ఒక పార్లమెంట్ సీట్ రాలి. అంటే కొంతవరకు సక్సెస్ అయినప్పుడు కూడా ఇవాళ కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ అంశాన్ని నెత్తికెత్తుకొని ఎవరు కొంచెం దానికి బ్యాలెన్స్గా మాట్లాడినా వాళ్ళు వ్యతిరేక ముద్ర వేసి ఆయన ఒక్కడనే నేనే మోనార్క్ను, నా పార్టీ నేనే తెలంగాణ, నా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అనే విధంగా అది కొంత తీసుకుపోవడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ. ఓకే సార్, మీరు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా అని చెప్పేసి అంటున్నారా, లేకపోతే మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు టీఆర్ఎస్ ఉద్యమం జరుగుతున్నప్పుడు యూత్ నుంచి వెళ్ళి కానీ తర్వాత ఊర్లలో నుంచి వెళ్ళి కానీ మీకు వ్యతిరేకత రాలేదా? ఒక్క ఇవ్వండి మళ్ళీ ఏమంటారు సార్, ఇప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీలో మన టీడీపీలో ఉన్నారు సార్, టీడీపీలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఉద్యమం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా, మీరు కొనసాగుతున్నప్పుడు అక్కడ మీ నియోజకవర్గం పరిధిలో ఉండే యూత్ కానీ తర్వాత వీరు కానీ మీరు కూడా ఎందుకు టీఆర్ఎస్ వైపు వెళ్తే టీఆర్ఎస్ గురించి ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అనక వ్యతిరేకత రాలేదా మీకు? నన్ను ప్రత్యక్షంగా ఎప్పుడు ఎవరు అడగలే. ఓకే సార్, నన్ను ప్రత్యక్షంగా మీరు ఖచ్చితంగా టీఆర్ఎస్ అది లేకుంటే ఎమ్మెల్యేకి రాజీనామా చేయిందని వర్ష మా నియోజకవర్గం మొత్తంలో కానీ నన్ను కారు అడ్డుకోవడం అంతటి ఎమ్మెల్యేని అక్కడక్కడ అడ్డుకున్నది మా నియోజకవర్గంలో ఏ రోజు కూడా నన్ను అడ్డుకున్నటువంటి సందర్భం లేదు, ఏ రోజు కూడా నువ్వు రాజీనామా చేయాలని అడిగినటువంటి సందర్భం లేదు. ఎందుకంటే నేను నిత్యం గ్రామాలలోనే ఉండే తెల్లారైతే ప్రొద్దున 9 గంటల రాత్రి 9 గంటల వరకు ఆ రోజు గ్రామాలలోనే ఉన్నా. 2014లో ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఈ 4 ఏళ్ళ నుంచి కూడా గ్రామాలలోనే ఉన్నా. అంటే నేను ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష పార్టీకి
మాజీ శాసనసభ్యుడు. ఈరోజు కూడా ప్రజల పక్షాన్నే పోరాటం చేస్తున్నాం, ప్రజల పక్షాన్ని కొట్లాడుతూ ఉన్నాం, ప్రజల కోసమే మనం పనిచేసుకుంటూ పోతా ఉన్నాం తప్ప గెలిచినా ఓడినా అలా ఎమ్మెల్యే ఉన్నా ఇలా ఎమ్మెల్యే లేకున్నా పెట్టలే ఉన్నా. ఓకే సార్, ఇప్పుడు మరి మీరు ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత మళ్ళీ జరిగిన ఎన్నికల లోపల ఎమ్మెల్యేగా మీరు మళ్ళీ అప్పుడు మీరు పోర్ట్లో ఉన్నారు, అప్పుడు మళ్ళీ ఉన్నప్పుడు ఎందుకు మీరు ఇంత పనులు చేసినప్పుడు కూడా ఎందుకు మీకు ఓటమిరు కావడానికి కారణాలు ఏంటి, ఎందుకు ఓటు కోల్సిన పరిస్థితి ఏర్పడ్డది? తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీని ముద్ర వేశారు కదా. మరి మీరు ఇంతకుముందు అన్నారు కదా తెలుగుదేశం పార్టీ ఈ టీఆర్ఎస్ని ఎప్పుడు వ్యతిరేకించలేదు అన్నారు కదా. తెలంగాణ వ్యతిరేకించారు సార్, తెలంగాణను వ్యతిరేకించాలన్నారు కదా. మరి అలాంటప్పుడు మళ్ళీ ఆంధ్ర పార్టీ ఎందుకు ఎట్లా వచ్చేస్తారు? మీకు విషయం మీకు ఇంతకుముందు కూడా చెప్పిన, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆంధ్ర, ఓకే, ఇష్యూ ఆంధ్ర తెలంగాణ, ఓకే. ఇష్యూ వచ్చింది ఆ రెండు అంటే ప్రాంతీయ తత్వం, కులతత్వం, మతత్వం వచ్చినప్పుడు ప్రజలు ఎట్లా తెచ్చిపోతారు అనేది మీకు తెలియదు కాదు. ఒక పాత్రిక అంటే ఇక్కడ ప్రాంతీయ తత్వం తెలంగాణ ఆంధ్ర రెండే ఇష్యూస్ అక్కడ. అంటే ఆంధ్ర అంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి చనిపోయిన రాజశేఖర రెడ్డి కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు. తెలంగాణ అంటే కేసీఆర్, కోదండరాం అంటే అప్పుడు నడిచినటువంటి ఉద్యమ క్రమంలో ఇది అంశం. ఇది ఆ అంశంలో అక్కడ తెలుగుదేశం పాట, ఇది కాంగ్రెస్ పాట, ఇది ఇంకో పాట చూసింది. ఆ చూసే అటువంటి పరిస్థితి ఎవరు లేరు. 2014 ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అయినా. ఈ ఒక్కసారి కాంగ్రెస్ను చూసినాం గతంలో, తెలుగుదేశం చూసినాం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా ఈ ఒక్కసారి కేసీఆర్ చూద్దాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనమాటే, మొత్తం బంగారు ఇంటికింత బంగారం ఇస్తాను అంటే, ఇంటికో ఉద్యోగం బంగారు తెలంగాణనే, ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పే, తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు తీసుకొస్తా అని చెప్పే, నిధులు వస్తాయని చెప్పే, ఉద్యోగం మొత్తం అసలు యువతకు ఉద్యోగం లేని మనిషి ఉండని చెప్పే, కాబట్టి ఒకసారి ఆయనకి అవకాశం ఇద్దామని చెప్పి ప్రజలు ఏం లే కేసీఆర్ చెప్పిండి తెలంగాణ ఓటేద్దాం అంతే అనే కాన్సెప్ట్లో ఓట్లు వేసినారు. అసలు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచినారు. 2019 ఏం జరుగుతుందో చూద్దాం. సరే, ఓకే. సో మరి ఇప్పుడు ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఇటీవల మీరు వచ్చారు, పెద్ద ఎత్తున రావడం జరిగింది, అది అందరికీ, అది ప్రజా ఆమోదంతో వచ్చారా లేక మీ వ్యక్తిగత అభిప్రాయమా లేక మీకు మళ్ళీ ఎమ్మెల్యే కావాలనే ఆకాంక్ష? అంటే ఇప్పుడు మీరు అడిగిన దానిలో నా రెండు ఉన్నాయి. ఒకటి మొట్టమొదటి నాకు తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం. అంటే వాస్తవానికి ఈరోజు కూడా నాకు తెలుగుదేశం పార్టీ అనే వ్యతిరేకత లేదు. కాకపోతే తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఓటేసే పరిస్థితి లేదు ఇక్కడ. ఎందుకంటే ప్రజలు విజయరామరావు గారు వేయచ్చు కదా, అదే చెప్తాను. తెలుగుదేశం పార్టీగా నాకు ప్రజలందరూ కూడా ఏమన్నారంటే, ఇప్పటికే మీరు 2014 కూడా ఇట్లే వద్దంటే వినలేదు, సరే మీ నాయకత్వం మాకు అవసరం, సరే మీరు కాంగ్రెస్లో పోతారా ఇంకో పార్టీలో పోతారా లాస్ట్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా ఎట్లయినా పర్లేదు అని తెలుగుదేశం పార్టీ అద్ద అనేది అది ప్రజల నుంచి వచ్చిన డిమాండ్. అది ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం ప్రజలు ఏడి పోయినా నేను ఫంక్షన్ పోయినా తర్వాత ఇంకెక్కడికైనా పోయినా ఏడ నిలబడ్డ ఏడు లాస్ట్ 6 నెలలు ఇది ప్రజలు చెప్పిన్నారు మీ దగ్గర తప్పకుండా నిర్ణయం తీసుకోవాలి తప్పదని చెప్పి అన్నప్పుడు మా వేలాది మంది కార్యకర్తలు మా నియోజకవర్గం నాయంబడి మా నాయకత్వం ఉంది వాళ్ళందరితో ఒక 1 మంత్ అందరితో మాట్లాడినాక అందరం కలిసి ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం. అందుకే ఇవాళ 99.99% సరే అంతా 5-10 మంది లెక్క పెట్టారు. టోటల్ క్యాడర్ అంతా నాతో వచ్చేసింది కాంగ్రెస్ పార్టీ, ఒక్క మనిషి కూడా లేడు. కొన్ని మండలాలు అయితే స్వీపు అంత పెద్ద పిల్లలు 4 ఉంటారు కావచ్చు, ఇంకేమైనా ఉంటే ఎక్కువ ఇద్దరే కనబడదు, అంత 10 మంది కంటే ఎక్కువ లేదు మొత్తం టోటల్ కాన్సెన్స్ అంతా కలిసి అట్లా టోటల్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాను. అంతే తప్ప కానీ ప్రత్యేకంగా సార్ ఎమ్మెల్యే కావాలని మీకు కోరిక అని మీరు అన్నారు సార్. రాజకీయాలలో ఇవాళ మనం రైతు పంట చేను ఎత్తాడు, పంట చేను వేసి పంట వండాలని ఎత్తాడు కానీ పంట పోవాలని అయ్యాడు కదా. ఇలా మేము కూడా తిరుగుతా ఉన్నాం అంటే ఎమ్మెల్యే మళ్ళీ గెలవాలనుకుంటాం కానీ ఎమ్మెల్యే ఓడిపోరా అనుకోం కదా. సరే గెలవడం పోవడం మన ప్రయత్నం, మన మానవ ధర్మంగా మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. ఒక నాయకునిగా మన కష్టం మనం పడుతూ ఉంటాం. అంతిమంటే ప్రజలది, ప్రజలు ఒకవేళ విజయరామరావు ఎమ్మెల్యే కావాలనుకుంటే గెలిపించుకుంటారు, విజయరామరావు వద్దనుకుంటే ఒప్పుకుంటారు. విజయరామరావు గారు వద్దనుకోరు, ఎందుకంటే వారు కావాలనుకునే ప్రజలు ప్రజలందరూ అభిప్రాయం వరకు వచ్చారు కదా. ప్రజల్ని విజయరామరావు ప్రజలు వద్దనుకుంటున్నాం, విజయరామరావు వద్దనుకుంటే ఒప్పుకుంటారు. ఒకవేళ విజయరామరావు కావాలనుకుంటే
ఎమ్మెల్యే ఉంచుకుంటారు మళ్ళీ. సార్ ఓకే సార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రెండ్ ప్రకారంగా ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్లో ఉండే మహామహులు, టీడీపీలో ఉండే మహామహులు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి తమ రాజకీయ మళ్ళీ కొత్త ప్రస్థానాన్ని తీసుకొస్తున్నారు కదా. మరి మీకు టీఆర్ఎస్ వైపు వెళ్లకుండా కాంగ్రెస్ వైపు వెళ్ళాలి ఎందుకు అనుకున్నారు? అంటే నాకు ఇందులో సౌకర్యవంతంగా ఉంటుంది మా కాన్స్టిట్యూన్సీలో, అంటే మా పెద్దపల్లి నియోజకవర్గంలో. ఇందులో అయితే కాంగ్రెస్ పార్టీలో అయితే నాకు నాయకత్వ సమస్య రాకుండా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో నేను కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోవడం. అంటే పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీలో టీఆర్ఎస్కు సంబంధించిన వేవ్ తక్కువ ఉందని మీ ఆలోచన? అంటే నేను పార్టీ వేవ్ ఈ వేవ్ ఉందా అది వేవ్ ఉందా అసలు లేదు. మనం పార్టీ మీద వ్యతిరేకత లేకుంటే ఆ పార్టీని ఎట్లా తయారు చేసుకున్నా అది నాకు తెలుసు. అది ఒక రాజకీయ నాయకుడు 20 సంవత్సరాల అనుభవం ఉంది. నాకు ఏంటంటే పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా బలోపేతం చేసుకోవాలన్నటువంటి ఐడియా నాకున్నది. సార్ ఇప్పుడు 5 ఇయర్స్ ఎమ్మెల్యేగా చేసినప్పుడు మీ పెద్దపల్లి నియోజకవర్గం లోపల మీరు ఏ వర్క్ చేసినప్పుడు ప్రజల నుంచి బాగా ఆప్యాయతను, అనురాగాన్ని, ప్రేమను పొందినరు, మీరు ఎప్పుడు బాగా సాటిస్ఫై ఫీల్ అయ్యారు? మా నియోజకవర్గం అది రైతుల కాన్స్టిట్యూన్సీ. ఓకే ఎస్. అలా ఎస్ఆర్ఎస్పి టోటల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 540,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. 540,000 ఎకరాల ఆయకట్టుల 120,000 ఎకరాలు పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ ఉంటుంది. ఆ 120,000 D83, D86 రెండు కూడా ఇది ప్రధాన కాదు. రెండింటి ద్వారా 120,000 ఎకరాలు ప్రత్యక్షంగా, ఇంకొక 30,000 ఎకరాలు పరోక్షంగా, చీరల కింద, కుంటల కింద, హుస్సేన్ మీద వాగంబడి, ఇవన్నీ కలిసి ఒక 30,000 ఎకరాలు ఉంటాయి. అంటే 150,000 ఎకరాలు ఉంటుంది. 5 సంవత్సరాలు నేను శాసనసభ్యునిగా ఉన్నటువంటి సమయంలో 5 ఏళ్ళు పెద్దపల్లి రైతాంగానికి అంతటి స్వర్ణయుగం. ఇక్కడ నీళ్లున్నా నీళ్లు లేకున్నా పెద్దపల్లి నియోజకవర్గానికి నీళ్లు వచ్చినాకనే ఇంకో దిక్కు ఆ రోజు వెళ్ళినాయి. ఆ రకంగా అప్పున్నటువంటి ప్రభుత్వంతో కొట్లానే ఫైట్ చేసినాం. నియోజకవర్గ రైతాంగానికి ఇక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసినాం 5 సంవత్సరాలు. అంటే ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష పార్టీలో ఉండి కూడా మీరు రైతులకు సాటిస్ఫై చేసిన 100%. అది మా నియోజకవర్గంలో ఏ రైతును అడిగినా చెప్తాడు. అంటే మీరు ఎట్లా ఏమి అంటే నేను ఒక ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఎప్పుడు కెనాల్ వాటర్ వచ్చిన నేను కాలనీలోనే ఉంటుండే. ఒక ఎమ్మెల్యేగా వారం రోజులు కాలనీలు వస్తే ఒక 4 రోజులు నేను తిరుగుతాను మోటార్ సైకిల్ నేనే కెనాల్ మీద. అట్లా 5 సంవత్సరాలు పనిచేసాం. ఒక ఇంకా లస్కర్ అన్న ఎస్ఆర్ఎస్పి కెనాల్ లస్కర్ ఉంటుంది, వాళ్ళన్న నా అంత పనిచేసినా లేదు, అంత పనిచేస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు రైతులకు టైంకు నీరు అందించినప్పుడు వాళ్ళ లోపల ఉన్న సంతోషమే మీ సంతోషంగా ఫీల్ అయ్యింది? 100%. ఎందుకంటే మాది వ్యవసాయంతో కూడుకున్నటువంటి కాన్స్టిట్యూన్సీ. దాదాపు ఎందుకంటే 35 సంవత్సరాలు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఎస్ఆర్ఎస్పి కాలువలు తవ్వింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ కాలువలు లైనింగ్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. తర్వాత టేరెన్ వారికి మేము నీళ్ళు తీసుకురాగలిగాం. అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 4 సంవత్సరాల 3 నెలల్లో ఒక షెటర్ కూడా పెట్టలేదు. పోయినటువంటి 5,000 రూపాయల షెటర్ కూడా ఈ ప్రభుత్వం పెట్టలేదు ఇప్పుడు. అంటే వీళ్ళు ఏం చేసింది అనడానికి ఇంతకంటే కొన్ని దగ్గర సంవత్సరం లేదు రైతులకు. మరి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పేరుతో గొప్పలు చెప్పుకుంటున్నారు సార్, దాని విషయంలో మీరు మిషన్ భగీరథ అనేది నా దృష్టిలో ఒక ఫేక్ ప్రోగ్రామ్. అది పెద్ద కరప్షన్. అది ఎందుకంటే ఇవాళ గోదావరి టౌన్ తీసుకున్నప్పుడు గోదావరి కానీ టౌన్లో దాదాపు పైపులు అన్నీ వేస్తున్నాయి ఇదివరకే గతంలో. సరే ఒకవేళ గోదావరి నీళ్ళు రావాలి, నీళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే ఎక్కడైనా వాటర్ ట్యాంకులు అవసరం ఉన్నాయంటే వాటర్ ట్యాంకులు నిర్మాణం చేసి వాటి కనెక్షన్లు ఇచ్చి ఇసుపెడితే అయిపోతుండే. ఇవాళ 200 కోట్లు పెట్టి పైప్ లైన్ ఇస్తాను గోదావరి టౌన్లో. అది ఏమంటా అంటే పూర్తి కరప్షన్. అది పూర్తి పైసల కోసం చేసే స్కీమ్. అది ఇప్పుడు గోదావరి నుంచి నీళ్ళు తీసుకొచ్చే విషయంలో నేను అంటలేను. గోదావరికి వెళ్ళి నీళ్ళు ఇక్కడ లిఫ్ట్ చేసి ఓకే సార్, మీరు కొత్త పైప్ లైన్ వేయడం, తర్వాత మళ్ళీ అక్కడ కొత్తగా సంపు కట్టడం, అక్కడ నుంచి కొత్త మోటార్లు పెట్టడం, తీసుకురావడం, తర్వాత ఇంకేమన్నా ఏరియాలలో వాటర్ ట్యాంకులు లేకపోతే ట్యాంక్ నిర్మాణాలు చేయడం, ఇది ప్రజలకు ఎంత అవసరం ఉంటే అవసరం అంతవరకు చేసి దాన్ని ఉన్నవాడికి కనెక్షన్ అయితే సరిపోయి లేనికైనా పైప్ లైన్ అయితే అయిపోతుండే. అట్లా చేయకుండా ఇక్కడ ఏదో కొత్త వర్క్ ఒకటి చేస్తే దానికి సంబంధించిన పైసలు వస్తాయి. ఇలా ఆరోగ్యశ్రీ డబ్బులకు డబ్బు ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ డబ్బులు రిలీజ్ చేస్తే ఏమవుతుంది? విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్కి ఇస్తే డబ్బులు ఇస్తే ముఖ్యమంత్రికి ఏమవుతుంది? ఇటువంటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ కానీ, తర్వాత మిషన్ భగీరథ అని ఇటువంటి కొత్తవి తీసుకొచ్చిన పైపులు అవసరం లేని కానీ పైపులు వేసిన అనుకో, ఫ్యాక్టరీ వాళ్ళకి సంబంధించిందనే కాంట్రాక్టర్ కూడా 6% ఇచ్చే బిల్లు మీద
ఇట్లా 40,000 కోట్ల ప్రాజెక్టుల 40,000 × 6% 2,400 కోట్లు డైరెక్ట్. ఓకే ఓకే. అదే ఈ రకంగా ఆదాయం ఉంది కాబట్టి అది చేసేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. సార్ మీరు అంటే మీ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆ తర్వాత అన్నయ్య, ఆ తర్వాత మీరందరూ కూడా టీడీపీ అని కూడా వచ్చారు కదా. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి మీరు వచ్చిన తర్వాత టీడీపీలో మీరు పనిచేస్తున్న వచ్చినప్పుడు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ చేయలేదు అది చేయలే అనే ఆరోపణలు కామన్గా చేసుకుంటూ ఏలీడర్ అయినా చేసుకుంటేస్తారు కదా. మరి ఇప్పుడు మళ్ళీ మీరు కాంగ్రెస్కి వచ్చినాక వాటిని ఎట్లా మీరు జీర్ణించుకుంటున్నారు? అటువంటిది ఏం లేదు. ఎందుకంటే సరే ప్రజలు కోరుకున్నారు కాబట్టి ప్రజాభిప్రాయం మేరకు మేము కాంగ్రెస్ పార్టీలో మేము అందరం కూడా జాయిన్ అయినాం కాబట్టి మాకు ఇప్పటివరకు అయితే ఎక్కడ సమస్య రాలేదు. ఎందుకంటే సరే నేను ప్రజాప్రతినిధిగా ఒక పార్టీకి వెళ్ళి నేను తెలుగుదేశం పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యే ఉండి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాం సరే అది ఒక రకంగా ఉంటుండే, అంటే చెప్పుకోవడానికి కానీ వినడానికి కానీ ఇబ్బంది ఉంటుండే. నేను ఒక మాజీ శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అది కూడా మా కార్యకర్తలు మా నియోజకవర్గ ప్రజలందరూ అభిప్రాయం తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ చేరడం జరిగింది. ఓకే సార్, కాంగ్రెస్ పార్టీలో మీరు ఇప్పుడు చేరుకొని కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్లో చాలా చురుగ్గా చేస్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన మీరు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నది మీ యొక్క డిస్కస్ ద్వారానే వచ్చేసింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు అని అనుకుందాం, అప్పుడు మీ యొక్క ప్రస్థానం ఏంటి? నేను ఇవ్వదని అనుకుంటున్నాను, మరి నాకు అనుమానం లేదు, నాకు డౌట్ లేదు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక కల్చర్ ఉన్నది సార్, అది ఇప్పుడు అంటే మీరు నేను మొదటి కాబట్టి నాకు ఇంకా కల్చర్ తెలియదు కదా. మీకు ఎంత మీకు మీ ఫాదర్ పంచాలి పార్టీలో కాదు అండి, ఫాదర్ ఉన్నాడు కానీ ఫాదర్ ఉన్నప్పుడు మీకు అంత రాజకీయ అనుభవం లేదు కదా. అంటే సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు ఇక్కడ కర్ణాటక ట్రిక్ చేస్తారు, హైదరాబాద్ కట్టి ఇంకొకరు టికెట్ చేస్తారు, తర్వాత రాజస్థాన్గా ఇంకో లాస్ట్గా వచ్చేవారు టికెట్ ఇంకొకరికి వస్తుంది. అలాంటి పరిస్థితి కర్మగాలి పోయి మీకు వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? రాదు. అంటే అంత ఖచ్చితంగా చెప్పగలరు? 100%. సరే ఓకే, సంతోషం సార్. ఓకే మరి కాంగ్రెస్ పార్టీలో మీరు టికెట్ వస్తుంది మీకు ఖచ్చితంగా గెలుస్తాను అనే నమ్మకం మీకు ఉందా? 100% గెలుస్తాను. ఆ నమ్మకం లోపల కొన్ని ముఖ్యమైన ప్రజలు తెలియని వాళ్ళు ఉంటారు, ఎట్లా ఎందుకు గెలుస్తారని నమ్మకం మీకు వచ్చింది? 2009-2014 మధ్యలో నేను పెద్దపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా పనిచేయడం జరిగింది. ఆ పనిచేసిన క్రమంలో 2014 ఓడిపోయే టైంలో కూడా నా మీద ప్రజలకు ఏం కోపం లేదు సరే. అప్పుడున్నటువంటి తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్ ఉద్యమం నేపథ్యం కొత్తగా రాష్ట్రం రావడం దాంతో సరే శాసనసభ్యులుగా నేను తిరిగి రెండోసారి గెలవలేకపోయినా. తర్వాత నేను ఓడిపోయిన తర్వాత కూడా నాకు కూడా ప్రజల మీద కోపం ఏం లేదు సరే. రాజకీయాలలో ఇవన్నీ గెలుపులు ఓటములు ఇవన్నీ సహజమేవి సరే. నాయకునిగా మళ్ళీ 4 సంవత్సరాల నుంచి వెళ్ళి 4 ఇయర్స్ దాటింది. ఒక ప్రతిపక్ష పాత్రను ఏ రకంగా పోషించానో 100% మా నియోజకవర్గంలో ఆ పాత్రను నేను ఇప్పటివరకైతే పోషించిన లాస్ట్ 6-8 నెలలు కూడా పోషిస్తా. ఖచ్చితంగా ప్రజలు నన్ను మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే గెలిపిస్తారని నమ్మకం విశ్వాసం నాకు ఉంది. ఓకే సార్. సో ఇప్పుడు ఈ తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే లాస్ట్ 4 ఇయర్స్ నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డకాన్ని మా నియోజకవర్గానికి సంబంధించి రైతులకు బాగా అన్యాయం చేశారు. ఏదైతే ఆ రోజు ముఖ్యమంత్రి గారు మా నీళ్లు ఆంధ్రోళ్ళు ఎత్తుకపోతారని చెప్పిండో సరే, ఇవాళ మా నియోజకవర్గానికి పెద్దపల్లికి నీళ్ళు ఇవ్వకుండా ఇద్దరు మంత్రులు ఈటీఎల్ రాజేంద్ర హరీశ్వర ఇద్దరు కలిసి మా నీళ్ళు ఎత్తుకపోయారు. 4 సంవత్సరాల నుంచి రైతులను అదోగతి పాలు చేశారు. కాబట్టి మళ్ళీ నేను తిరిగి శాసనసభ్యుల ఎన్నికైతే మా రైతులకు స్వర్ణయుగం, అది ఆ విశ్వాసం నమ్మకం ప్రతి రైతుకు నా మీద ఉన్నది. ఓకే సార్, అంటే ఇప్పుడు మీ యొక్క నమ్మకాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారు తప్పకుండా. మీరు కూడా ప్రజలకు సేవ చేసినట్టు నమ్మకం మీకు ఉంది కాబట్టి ప్రజల నుంచి వెళ్ళి పూర్తి నమ్మకం మీకు ప్రజల నమ్మకం ఉంది, ప్లస్ మీకు వాళ్ళ నమ్మకం ఉంది. ఈ రెండు నమ్మకాలే రేపు జరగబోయే 2019 జరగబోయే ఎన్నికల్లో మీరు తప్పకుండా ఎమ్మెల్యే గెలిచినాక ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఓకే, సంతోషం సార్. సో ఈ సందర్భంగా మీరు ఈ యొక్క 2019 జరిగే ఎలక్షన్స్లో మీ ప్రస్థానం ఎలా ఉంటుంది, తర్వాత ప్రజలకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు దాన్ని ఒకసారి తెలియజేస్తే ప్రజలు కూడా మాకు మా నాయకుడు మళ్ళీ మా ముందుకు వస్తున్నాడు, మాకు ఇవన్నీ పనులు చేస్తారనే ఆలోచన వస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఇప్పుడే ప్రభుత్వం ఒక వైఫల్యం మీరు చేయాలనుకున్న కార్యక్రమం తెలియజేయండి ఒకసారి. 2019 శాసనసభ ఎన్నికల కన్నా ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం గత 4 సంవత్సరాలు పనిచేస్తూ ఉంది.
రైతులకు సాగునీరు అందించే విషయంలో పూర్తిగా వైఫల్యం చెందింది. తర్వాత పత్తిపాక నరసింగాపూర్ రిజర్వాయర్ కూడా మేము దానికి అడుతున్నాం, ముఖ్యమంత్రి గారు జియో ఇచ్చి అని చెప్పి 2 సంవత్సరాల కింద పాలాభిషేకం కూడా చేసుకోవడం జరిగింది. కానీ ఈరోజు వరకు నిర్మాణం జరగలేదు. రేపు రాబోయే రోజుల్లో వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పకుండా పత్తిపాక నరసింగాపూర్ రిజర్వాయర్ నిర్మాణం చేసి ఏదైతే పెద్దపల్లి నియోజకవర్గం కానీ పెద్దపల్లి జిల్లా కూడా ఎక్కడ కానీ సాగునీరు కానీ తాగునీరు ఇబ్బంది లేకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తాం. 100% ప్రభుత్వంలో రేపు రాబోయే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బస్ యాత్ర వచ్చినప్పుడు కూడా అదే విషయాన్ని వార్తలు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మా నియోజకవర్గానికి పత్తిపాక నరసింగాపూర్ రిజర్వాయర్ నిర్మాణం చేస్తామని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రకటన చేసింది, జీవో చేయడం జరిగింది. కానీ ఈరోజు వరకు నిర్మాణం జరగలేదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు మన దగ్గర నుంచి పేన, కాళేశ్వరం నీళ్లు మన దగ్గర నుంచి మనకు ఇవ్వకుండా తీసుకుపోయేటువంటి ప్రయత్నం ఏదైతే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారో, తప్పకుండా మేము ఈరోజు ప్రజాప్రతినిధిగా ఉన్నా ప్రజాప్రతినిధిగా లేకున్నా ఖచ్చితంగా మన నీళ్లను మనకి ఇచ్చినాకనే వాళ్ళు తీసుకుపోవాలనేదే మా ప్రధాన ఎజెండా. ఒకవేళ వాళ్ళు చేయకపోతే రేపు వచ్చేటువంటి 2019 తర్వాత అది నిలబడి చేయించేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. ఓకే సార్, మీరు అంత ఖచ్చితంగా చెప్తున్నారు, అంత నమ్మకంగా చెప్తున్నారు. సపోజ్ ఇప్పుడు జరిగిన 2019 ఎన్నికలు జరిగినవి అనుకుందాం, తర్వాత మీరు అనుకుని తక్కువ మెజార్టీతోటి అధిష్టానంలో అధికారంలోకి రాలేకపోయారు అనుకోండి, అప్పుడు మీరు ఎట్లా మీ హామీలు నెరవేర్చుకుంటారు? మీరు గతంలో కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు పని చేసినాం, రేపు కూడా మళ్ళీ ఎమ్మెల్యే మళ్ళీ పనిచేస్తాం 100%. ఎందుకంటే ఒకటి, ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నా అధికారం ఉన్నా, అధికారంలో ఉంటే సరే సేమ్ గెలిచినటువంటి పార్టీ అధికారం ఉన్నప్పుడు ఒక తీరు చేసే అవకాశం ఉంటుంది. సరే ప్రతిపక్షంలో ఉండి అధికారంలో వేరే పార్టీ ఉన్నప్పుడు మన నాయకుడు అయితే ఒకసారి పోయే అవకాశం ఉంటుంది. ఆ నాయకుడు అయితే 10 సార్లు మనం ఇష్యూని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రజలకు అవసరం ఉండేటువంటి ఏ ఇష్యూ అన్నా కానీ నేను లాస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను అబ్జర్వ్ చేసిన, సో కష్టం ఎక్కువవుతుంది, ఇబ్బంది ఎక్కువవుతుంది. కానీ మనం కష్టపడితే నా తెలిసి అయితే సాధించలేనిది ఇది ఉండదు, కొంత కష్టం ఉంటుంది. కానీ ఇదైతేనో మనం ఒకసారి మన లెటర్ ఏడు పెడితే సరిపోతుంది, వచ్చేస్తుంది. సరే ప్రతిపక్షంలో ఉంటే 10 సార్లు పోవాల్సి ఉంటుంది. కానీ ఇలా ప్రజలకు అవసరం ఉన్నటువంటి ఏ కార్యక్రమాన్ని ఏ నాయకుడు చేసినా ఆ నాయకుడికి పేరు ఉంటుంది సార్, అది ఎవరన్నా ప్రభుత్వం ఉండాలి. సో అంటే మీ యొక్క ఆలోచన విధానం ప్రకారంగా రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మీకే వస్తుంది, మీరు తప్పకుండా ఎమ్మెల్యే గెలుస్తున్నారు. ఎమ్మెల్యే గెలుస్తాను అనడానికి అలా ప్రధానమైన కారణం ఏంటంటే మీరు ఆ నియోజకవర్గంలో ప్రజలకు చేసినట్టు యొక్క రైతాంగానికి యువతకు అందరికి చేసినటువంటి యొక్క పనులే మిమ్మల్ని గెలిపిస్తారనే ఆలోచన తీసుకొస్తున్నారు, అంతే కదా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇప్పటి వరకు జరిగినటువంటి యొక్క మన ఊరు మన నాయకుడు చర్చా వేదికల్లో దాదాపుగా విఏ రమణారావు గారు, మాజీ ఎమ్మెల్యే గారు, స్టార్టింగ్ నుంచి వెళ్ళి కూడా ఒక రాజకీయ కుటుంబంలో జన్మించి ఎన్టీఆర్ అభిమానిగా వండుకుంటూ ఆ తర్వాత తెలుగు యువత, తర్వాత తెలుగు విద్యార్థి, తెలుగు విద్యా యువత అందులో వస్తూ స్థానికంగా అంటే లోకల్ గల్లీ గ్రామీణ నాయకత్వం నుంచి వెళ్ళి జిల్లా నాయకత్వం వరకు ఎదిగి జిల్లా లోపల అనేక పదవులు చేపట్టి ఆ తర్వాత జెడ్పీటీసీగా ప్రజాప్రతినిధిగా ప్రస్థానం మొదలై ఆ తర్వాత ఎమ్మెల్యేగా చేసి రెబెల్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచినప్పటికీ కూడా పెద్దపల్లి నియోజకవర్గంలో ఉండే ప్రజలందరి యొక్క నోట్లో నాలుకలాగా మెదులుతున్నటువంటి యొక్క విజయ రమణారావు గారు చాలా చక్కగా వాళ్ళ యొక్క ధీమాను వ్యక్తం చేశారు. ఎందుకంటే నేను ప్రజలకు సేవ చేసినా తప్పకుండా నేనే గెలుస్తా, ఎక్కడైనా కూడా డెమోక్రసీలో ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ టు ద పీపుల్ అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకోబడినటువంటి నాయకునిగా తను ఆ లక్షణాలన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసుకున్నాడు. కాబట్టి ఈ 4 సంవత్సరాలు అధికారంలో లేకున్నప్పటికీ కూడా నేనే ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నట్టు యొక్క ఐ థింక్ నేను అనుకుంటున్నా 119 మంది నియోజకవర్గాలలో ఇంత ధీమా వ్యక్తం చేస్తున్న వ్యక్తిగా విజయ రమణారావు గారు ఒక్కరే అన్న ఆలోచనను మన వారి యొక్క గట్టి నమ్మకం పైన ఉన్నది. ప్రజలకు వారు చేసిన సేవ ఆ రకంగా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా తప్పకుండా నాకు మళ్ళీ ఓటు వేసి గెలిపిస్తారంట దాంతో, అలాగే ప్రజలందరి యొక్క కోరిక ప్రకారంగానే నేను టీడీపీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆలోచన విధానం వ్యక్తం చేస్తున్న వారికి మరొకసారి కూడా రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి మన సీఎం టీవీ ఛానల్ ద్వారా వారికి తెలియజేసుకుంటున్నాను. అలాగే పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా వారు ఇలాంటి నాయకుడు వాళ్ళకు ఉండడం వాళ్ళ అదృష్టంగా కూడా వాళ్ళు భావిస్తున్నటువంటి యొక్క సంఘటనలు కూడా ఎన్నో మనం ఎదురు చూసుకుంటూ వస్తున్నాం. ఆ నియోజకవర్గంలో ఒక పౌరుడిగా నాకు కూడా తెలుసు కాబట్టి వారు చేసిన సేవలను
వారికి నమ్మకానికి మరొకసారి కూడా మన సీఎంటీవీ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఒక్కసారి సార్ మీరు మా సీఎంటీవీ యొక్క పైన మీ యొక్క ఒపీనియన్ చెప్పండి. సీఎంటీవీ మరి వచ్చినప్పటి నుండి కూడా ఏదైతే మీరు కొత్త కొత్త నాయకులు రామగుండం కార్పొరేషన్ పరిధిలో చాలామంది నాయకులను ఇంటర్వ్యూ చేసి ప్రజలకు వాళ్ళ ఆలోచన విధానాన్ని పంచడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో మీరు చెప్పినారు పెద్దపల్లి నియోజకవర్గం బయట వ్యక్తిని ఫస్ట్ వ్యక్తిని నేనే. రాబోయే రోజుల్లో ఈ సీఎంటీవీ ఛానల్ ఒక రామగుండం వరకే పరిమితం కాకుండా పెద్దపల్లి జిల్లా అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా వ్యాపించాలని, దీన్ని ఖచ్చితంగా ప్రజలకు అవసరం ఉన్నటువంటి ఏదైతే అవసరమో దాన్ని ఎప్పటికప్పుడు ప్రసారాల ద్వారా ప్రజలకు తెలియజేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పటివరకు అయితే రామగుండం పరిధిలో అయితే మంచి రికార్డు ఉంది. ఈ రికార్డును మున్ముందు ఇంకా కూడా ఉమ్మడి జిల్లా పెద్దపల్లి జిల్లా నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వరకు కూడా తీసుకుపోవాలని చెప్పి యజమాని సందర్భంగా ప్రత్యేకంగా కోరుతాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు విజయ రమణారావు గారి వారి యొక్క ఇంటర్వ్యూని మనం ఇంతవరకు మనం ప్రసారం చేయడం జరిగింది. మరిన్ని విశేషాలతో మళ్ళీ మన ఊరు మన నాయకుడు కార్యక్రమం కింద మళ్ళీ మనతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారి